జ్ఞానవాపి కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మసీదు కమిటీ వేసిన అన్ని పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అలాగే ఈ కేసుకు సంబంధించిన విచారణను 6 నెలల్లో పూర్తి చేయాలని వారణాసి కోర్టును ఆదేశించింది. మొఘల్ కాలంలో హిందూ ఆలయ స్థానంలో జ్ఞానవాపి మసీదు నిర్మించారని, ఈ విషయాన్ని సర్వే నిర్వహించి తేల్చాలని కోరుతూ 4 హిందూ మహిళలు పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన వారణాసి కోర్టు మసీదు ప్రాంగణంలో శాస్త్రీయ సర్వే చేపట్టాలని ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీల్ చేసిన వజూఖానా ప్రాంతాన్ని మినహాయించి మసీదు ప్రాంగణం మొత్తం కార్బన్ డేటింగ్, ఇతర విధానాల ద్వారా శాస్త్రీయ సర్వే నిర్వహించాలని భారత పురావస్తు విభాగాన్ని ఆదేశించింది. అయితే మసీదు ప్రాంగణంలో ఆలయాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలు చేసిన పిటిషన్లను అంజుమన్ ఇంతజామియా కమిటీ, ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేశాయి.